పన్నెండవ వచనం నుంచి చదువుతున్నాను. 16వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా, తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెళ్ళగా చూచి తిని, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవల్లని వారి యుద్ధకు బయలువెళ్ళి. హెబ్రీ భాషలో హర్మిగిద్దోను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. 16వ అధ్యాయము అది చిట్ట చివరి శ్రమల కాలపు విడత. 7 సంవత్సరాలు శ్రమల కాలము. 3.5 సంవత్సరాలు శ్రమల కాలము. ఆ తరువాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. 7 సంవత్సరాల్లో దేవుడు తనను విసర్జించినటువంటి ప్రజలకు తీర్పు తీర్చటమే కాక వారిని శిక్షిస్తున్నాడు. అలా శిక్షించే సమయంలో 3 విడతలుగా తన శిక్షను వారి మీద ప్రదర్శించాడు లేక కుమ్మరిస్తున్నాడు. మొదటిగా 7 ముద్రలు, 2వదిగా 7 బూరలు, 3వదిగా 7 ఆత్రలు. ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఒక్కొక్క భయంకరమైనటువంటి సంఘటన భూమి మీద చోటు చేసుకుంది. ఒక్కొక్క బూర దూత ఊదగా భూమి మీద భయంకరమైనటువంటి శ్రమలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క పాత్ర కుమ్మరించబడగా భూమి మీద ఇంకా భయంకరమైనటువంటి సంఘటనలు, శ్రమలతోనూ కష్టాలతోనూ కూడినటువంటి వాతావరణం భూమి మీద చోటు చేసుకుంది. ఇది చివరి ఘట్టము. 6 పాత్రలు కుమ్మరించబడినాయి. 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు సైతాను యొక్క శక్తులు దేవుని కుమారునికి వ్యతిరేకంగా పోరాడడానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ కూడా పోగు వేయటానికి అవన్నీ కూడా బయలువెళ్ళెను. అలా వెళ్ళి దేవుని కుమారునికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆర్మగిద్దోను అనే ప్రాంతంలో వారిని పోగు చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలా పోగు చేసిన తరువాత 7వ పాత్ర కుమ్మరించబడింది. 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు దేవుని కుమారునికి వ్యతిరేకంగా భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ పోగు చేసి యుద్ధము చేయటానికి వారందరినీ కూడా యూఫ్రటీసు ఎండిపోయినటువంటి నదిలో సైన్యముగా సిద్ధపరచడం మనం చూస్తున్నాం. 7వ పాత్ర కూడా కుమ్మరించబడింది. అది చివరి పాత్ర. ఆ పాత్ర కుమ్మరించబడినప్పుడు భూమి మీద ఏం జరిగిందో చూద్దాం. 17వ వచనం నుంచి, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా, సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయు మధ్యము గల పాత్రను మహా బబులోనునకు ఈయవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను. పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి. 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు భూమి మీద మహాభూకంపము సంభవించింది. ఆ భూకంపం వల్ల పట్టణములు కుప్పగూలిపోయినాయి.
అంతేకాకుండా బహు బరువైనటువంటి వడగండ్లు ఈ భూమి మీద కురిపింపబడినప్పుడు ఎన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోయి ఉంటారో, ఈ భూమి మీద దేవుని యొక్క కోపము ఆయనను విసర్జించినా, ఆయన ప్రేమను కాళ్ళదన్నినా, ఆయన కనికరాన్ని వద్దనుకున్నా, ఆయన క్షమాపణ మాకు అవసరం లేదనుకొని తిరస్కరించిన వారందరికీ దాపరించిన శిక్ష ఏమిటో, వారి మీద కుమ్మరించబడినటువంటి భయంకరమైనటువంటి తీర్పు ఏమిటో, ఏడవ పాత్ర కుమ్మరించబడటంతో దేవుని కోపము సమాప్తమాయెను. దయచేసి గమనించండి, దేవుని కుమారునికి వ్యతిరేకంగా యుద్ధము చేయటానికి ఆర్మగిద్దోన్ అనేటటువంటి ప్రాంతము దగ్గర ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా సైతాను యొక్క దూత అయినటువంటి క్రీస్తు విరోధి పోగు చేస్తాడు అని మనం చూసాం కదా. దీని కొనసాగింపు ఎక్కడుందో తెలుసా? 19వ అధ్యాయంలో ఉంది. రండి చూద్దాం. 19వ అధ్యాయము 11వ వచనము. ఒకవైపు భూమి మీద క్రీస్తు విరోధి తాను చేయాలి అనుకుంటున్న వాటిని చేస్తూ ఉన్నాడు. దేవునికి, దేవుని రాజ్యానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాడు ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు అన్ని పనులు చేస్తున్నాడు. భూమి మీద తనకు రోజులు దగ్గర పడినవి అని గ్రహించిన సైతాను చేస్తున్న ప్రయత్నాలు సైతాను చేస్తున్నాడు. అదే సమయంలో దేవుడు తాను సంఘాన్ని తన రాజ్యంలో నిత్యము ఉండడానికి తీసుకెళ్ళిపోయాడు కదా. ఆయన పరలోకంలో తన వారికి ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన ఏర్పాట్లు ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఏర్పాట్లు ఏమిటో 19వ అధ్యాయం మొదటి నుంచి కాసేపట్లో మనం చదవబోతున్నాం. కానీ 16వ అధ్యాయంలో మనం చూసాం కదా, దేవుని కుమారునికి వ్యతిరేకంగా భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ కూడా క్రీస్తు విరోధి పోగు చేస్తున్నట్టుగా, ఆర్మగిద్దోను యుద్ధము కొరకు సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూసాం కదా. దాని కంటిన్యూషన్, ఆ తర్వాత ఏం జరిగిందో 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతున్నాం. రండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచు ఉండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళచుండెను. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికార్యగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచి తిని, అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్ది వారేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వాణితోనూ, ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండుట చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు
పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినెను. క్రీస్తు విరోధి పట్టబడ్డాడు. క్రీస్తు విరోధికి అండగా నిలిచినటువంటి దొంగ ప్రవక్త కూడా దొరికిపోయాడు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ, అధికారులందరూ క్రీస్తుకు విరోధముగా యుద్ధము చేయటానికి వారు ఆర్మగిద్దోన్ అనేటటువంటి ప్రాంతంలో సమకూడినప్పుడు తెల్లని గుర్రము పైన అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడు దిగి రావటం నేను చూశాను. ఆయనకు ఒక నామం ఉన్నది. ఏమిటట? ఆయనకు వాక్యము అను నామము పెట్టబడి ఉన్నది. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని వచ్చాడు. ఆయన వస్త్రము పైన రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని, వస్త్రము పైన ఆయన తొడ పైన లిఖించబడెను. ఆయన ఈ భూమి మీదకు దిగి వచ్చినప్పుడు అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి లేదా సాతాను దొంగ ప్రవక్త వీళ్ళిద్దరినీ కూడా ఆనాడు రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పూర్తిగా వారిని ఓడించి పడేశాడు. ఓడించటమే కాకుండా వారిద్దరినీ కూడా బంధించి పడేశాడు. ఎలా? 20వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాలపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. వినండి సహోదరి సహోదరులు, సైతాను చేతిలో చావు దెబ్బ తిన్నటువంటి సాతాను, క్షమించండి, రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవదేవుని చేతిలో చావు దెబ్బ తిన్నటువంటి సాతాను బంధించబడ్డాడు. చీకటి బిలములోనికి వాడు త్రోసివేయబడ్డాడు. 1000 సంవత్సరముల వరకు ఇక వాడు కనిపించడు. వాడు పూర్తిగా 1000 సంవత్సరముల వరకు పాతాళములో లేదా చీకటి బిల్లములో వాడు త్రోసివేయబడ్డాడు. ఆ 1000 సంవత్సరములు సైతాను చీకటి బిల్లములో త్రోసివేయబడినప్పుడు, బంధించబడినప్పుడు, ఆ 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపాలన చేస్తాడు. ఆయన మాత్రమే కాకుండా ఆయనను విశ్వసించిన, ఆయనను నమ్మిన, ఆయన రక్తములో కడగబడిన, ఈ భూమి మీద నమ్మకముగా జీవించిన మనమందరం కూడా క్రీస్తుతో పాటు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. ఆ 1000 సంవత్సరాల పరిపాలన గురించి 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి 19వ అధ్యాయం సంగతి ఏమిటి? గమనిస్తున్నారా? 16వ అధ్యాయంలో 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు సాతాను తన దూతలను ప్రేరేపించి క్రీస్తుకు విరోధముగా తన రాజులందరినీ కూడా పోగువేశాడు. ఆర్మగిద్దోన్ అనేటటువంటి ప్రాంతంలో దేవుని కుమారునికి వ్యతిరేకంగా యుద్ధమును ప్రకటించినప్పుడు ఏం జరిగిందో 19వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూశాం. మరి ఈ మధ్యకాలంలో పరలోకంలో ఏం జరిగి ఉంటుంది? ఆ విషయం 19వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. రండి, 19వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు, 17వ అధ్యాయము 18వ అధ్యాయము దయచేసి గమనించండి. 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడుతున్న సమయంలో, అనగా
దేవుని యొక్క ఉగ్రత పాత్ర ఈ భూమి మీద కుమ్మరించబడుతున్న సమయంలో ఏ విధంగా ఈ భూమి మీద క్రీస్తుకు విరోధముగా జీవించిన వారు శ్రమల పాలవుతారో, బబులోను అనగా ఈ పాపిష్టి లోకానికి, పాపిష్టి లోకంలో ఉన్నటువంటి పాపిష్టి పరిపాలనకు, ఈ పాపిష్టి లోకంలో ఉన్నటువంటి పాపిష్టి మనుషులు ఏర్పరచుకున్నటువంటి మత సిద్ధాంతాలకు సూచనగా ఉంది. ఆ పాపిష్టి లోకములో ఉన్న పాపిష్టి మత సిద్ధాంతాలు, అలాగే పాపిష్టి పరిపాలన విధానం అంతా కూడా కుప్పకూలిపోతుంది. దేవునికి వ్యతిరేకంగా నియమించబడిన ప్రతి ఆలోచన, నియమించబడినటువంటి ప్రతి ఉద్దేశము పూర్తిగా లయపరచబడుతుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని వచనాలు 17-18 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆ ఘట సర్పము గురించి మనం చూసాం. దాని విషయంలో 9వ వచనం 17వ అధ్యాయము 9వ వచనము, ఇందులో జ్ఞానము కల మనస్సు కనబడును, ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, 7 కొండల పైన ఉన్నటువంటి పట్టణము ప్రపంచంలో రోమా సామ్రాజ్యము లేదా రోమా పట్టణము. 10 కొమ్ములు 10 రాజులను సూచిస్తుంది. 7 తలల గురించి ఇక్కడ చూస్తున్నాం. 7 తలలు 7 రాజ్యముల గురించి తెలియచేస్తుంది. 5 కూలిపోయారు, 1 ఉన్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. ఈ 7 రాజులు 7 రాజ్యాలకు సూచన. ఈజిప్టు, అసిరియా లేదా అసిరియా, బబులోను, పర్షియా, గ్రీసు, ఈ 5 సామ్రాజ్యాలకు ఈ 5 తలలు లేక 5 రాజులు రాజ్యములు సూచన. ఇప్పుడు ఉన్న అనగా యోహాను సజీవంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న రాజ్యము అనగా అప్పుడు రోమా సామ్రాజ్యము ఉంది. ఒకడు రావలసి ఉంది. ఆ ఒకడు రావలసిన వాడు ఈ క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి చేతిలో ఉన్నటువంటి ఆ రాజ్యము, అది అంత్యకాలము. అంత్యకాలములో క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. దానికి సూచనగా ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. సో 7 సంవత్సరాల్లో చోటు చేసుకుంటున్నటువంటి సంఘటనలు బహు క్షుణ్ణంగా మనం ధ్యానిస్తూ వచ్చాం. 7వ పాత్ర కుమ్మరించబడిన తరువాత ఈ భూమి మీద భయంకరమైనటువంటి భూకంపం. ఆ భూకంపం సంభవించినప్పుడు పట్టణాలు కుప్పకూలిపోవడం, వడగండ్ల చేత మనుషులు చాలామంది చనిపోవడం. 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి రాజులందరినీ పోగు చేసి దేవుని కుమారునికి వ్యతిరేకంగా ఆర్మీగిద్దోన్ అనేటువంటి యుద్ధాన్ని, ఆ ప్రాంతంలో యుద్ధాన్ని ప్రకటించటం. ఆ యుద్ధములో సాతాను ఓడిపోవడం. ఓడిపోయినటువంటి సాతాను 1000 సంవత్సరాలు భయంకరమైనటువంటి చీకటితో కూడిన బిలములో బంధించబడ్డం. ఇవన్నీ చోటు చేసుకుంటాయి. మరి మనం ఏం చేస్తాం? మరి మన సంగతి ఏమిటి? దేవుడు ఒకవైపు భూమి మీద తనను విసర్జించిన, తనను తిరస్కరించిన వారికి పట్టే గతేమిటో సూటిగా తెలియచేస్తూనే మరొక వైపు తనను విశ్వసించినటువంటి వారి జీవితాల్లో చోటు చేసుకునే సంఘటనలేమిటో అవి కూడా బైబిల్లో లెక్కింపు చేశాడు. అది 19వ అధ్యాయము 1 కొన్ని వచనాలు చూద్దాం. రండి, 19:1 ఇది గొర్రె పిల్ల వివాహ మహోత్సవము గురించి వ్రాయబడినటువంటి చక్కని విషయాలు. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని. ఇది పరలోకంలో చోటు చేసుకున్నటువంటి సంఘటన. పరలోకంలో చోటు చేసుకున్న సంఘటన. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను.
మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి, ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచూ సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువర్లారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా, అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. యోహాను చూసిన పరలోకపు దర్శనము ఏం చూశాడు? అక్కడ దేవదేవుడు స్తుతించబడ్డం చూశాడు, ప్రభువు ఘనపరచబడ్డం చూశాడు. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. 1, గొప్ప మహోత్సవము. 2, గొప్ప వివాహోత్సవము. 3, గొప్ప విజయోత్సవము. మొదటిగా గొప్ప మహోత్సవము. పరలోకంలో గొప్ప మహోత్సవము చోటు చేసుకుంది. ఎందుకని? దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాడు. ఒకవైపు తనను ప్రేమించిన సంఘాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. మరొకవైపు నీతితోనూ యథార్థతతోనూ ఈ భూమి మీద తనను విసర్జించిన వారిని శిక్షించాడు. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నమైంది. అలా ఆసన్నమైనప్పుడు ఏం జరిగింది పరలోకంలో? అక్కడ పాట పాడడం జరిగింది. ఏ పాట పాడారు చూద్దాం రండి. గతంలో మనం చూసాం అక్కడ 144 మంది పరిశుద్ధులు దేవుణ్ణి స్తుతించటం మనం చూసాం. పరలోకంలో గొప్ప స్తుతి, గొప్ప ఆరాధన ఎప్పుడూ చోటు చేసుకుంటుంది. మనలో చాలామంది మందిరానికి వస్తే నోరు మెదపనే మెదపరు. పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి పాట పాడకపోయిన ఉట్టిన పెదాలు కదుపుతూ ఉంటారు. ఏమిటి, మీరు కూడా పాడుతున్నట్టుగా. దయచేసి వినండి, పరలోకంలో మనం చూస్తుంది ఆరాధన, పరలోకంలో మనం చూస్తుంది స్తుతి గీతాలతో కూడినటువంటి సంబరాలు. ప్రియ సహోదరి, దేవునికి బహు ఇష్టమైనది మనం దేవుణ్ణి స్తుతించటం. పరలోకంలో దూత చెప్తున్న మాట వింటున్నారా? స్తుతించండి, ప్రభువును స్తుతించండి. 19:1 ప్రభువును స్తుతించుడి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ప్రభువును స్తుతించుడి. దీన్ని హల్లెలూయా అని అంటారు. నూతన నిబంధనలో హల్లెలూయా అనే పదము ఇక్కడ మాత్రమే వాడబడింది.
అది పరలోకంలో వాడబడిన పదము. మొదటి వచనం మరలా చదువుతున్నా. అటు తరువాత బహుజనులు శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. కిందే ఉంది అంక్య, రెండు ఉంది కదా, కింద ఏముంది? హల్లెలూయా, అనగా దేవుణ్ణి స్తుతించండి. ప్రైజ్ ఈ ద లార్డ్, ప్రభువును స్తుతించండి. హల్లెలూయా అనగా ప్రభువును స్తుతించండి. ఇది పరలోకంలో చెప్పబడినటువంటి సంగతి, పరలోకంలో చెప్తున్నటువంటి విషయం. హల్లెలూయా అనే పదము ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో మాత్రమే వాడబడింది. నూతన నిబంధనలో ఎక్కడా కూడా హల్లెలూయా అనే పదము వాడబడ్డం మనం చూడం. కానీ 4 సార్లు 19వ అధ్యాయంలో వాడబడ్డం చూస్తున్నాం. దయచేసి గమనించండి, కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకని కల్వరి టెంపుల్లో సతీష్ కుమార్ గారు హల్లెలూయా అని చెప్పరు? కల్వరి టెంపుల్లో ఎందుకని హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేయరు, అరవరు, లేదా గట్టి గట్టిగా చప్పట్లు కొట్టరు? ఎందుకని కల్వరి టెంపుల్లో హల్లెలూయా 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 అని చెప్పి పదే పదే ఎందుకు అనరు అని అడిగేవాళ్ళు ఉంటారు. అంతేకాకుండా అదేదో ఘోరమైన తప్పిదముగా భావించేవాళ్ళు కూడా, అంటే మనం హల్లెలూయా అని చెప్పకపోతే ఇది కల్వరి టెంపుల్ హల్లెలూయా సంఘం కాదు. దయచేసి గమనించండి, హల్లెలూయా అనగా ప్రభువును స్తుతించండి. అంతేనా, ఇంకేముందా? హల్లెలూయా అనగా ప్రభువును స్తుతించండి. రైట్, ఇప్పుడు ఒకవేళ నేను గట్టిగా హల్లెలూయా అన్నాను అనుకోండి, అంటే ఏమంటున్నాను నేను? ప్రభువును స్తుతించండి. అప్పుడు మీరేం చేయాలి? ప్రభువును స్తుతించాలి. మీరు పొందుకున్న మేలులను బట్టి, పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి, పొందుకున్నటువంటి రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, దేని విషయమై మీరు దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నారో దాని విషయమై దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. పరలోకంలో ఒక శబ్దము స్వరము వినబడిను, ప్రభువును స్తుతించండి అన్నప్పుడు ఆ పరలోకంలో ఉన్న వారందరూ కూడా ప్రభువును స్తుతించారు, మహిమపరిచారు, ఘనపరిచారు. దేవుని యొక్క నామం పేరట గొప్పగా ఆయన ఆరాధించారు. నేను ఒకవేళ హల్లెలూయా అన్నాను అనుకోండి, మీరేం చేయాలి? నేను మిమ్మల్ని చూసి ప్రభువును స్తుతించండి అన్నాను అనుకోండి, మీరేం చేయాలి? మీరు హల్లెలూయా అనాలి. అంటే అర్థం ఏంటి? నాకు చెప్తున్నారు మీరు, ముందు మీరు ప్రభువును స్తుతించండి అని చెప్పి. అంతేగా, నేను హల్లెలూయా అంటున్నా ఈజ్ ఈక్వల్ టు ప్రభువును స్తుతించండి అంటున్నా, అప్పుడు మీరు గట్టిగా హల్లెలూయా అంటున్నారు ఈజ్ ఈక్వల్ టు ప్రభువును స్తుతించండి. నేను మీకు చెప్పే ప్రభువును స్తుతించమని, మీరేమో నాకు చెప్పే ప్రభువును స్తుతించమని. ఇంక మధ్యలో స్తుతించేది ఎవరండి? దయచేసి గమనించండి, హల్లెలూయా ఒక ఊత పదం కాదు. హల్లెలూయా ప్రసంగము ఒకవేళ కొనసాగడం కష్టంగా ఉంటే మధ్యలో వాడే పదం కాదు. నేను ఒకసారి గ్రామానికి వెళ్ళాను సువార్త ప్రకటించడానికి, అప్పుడు ఏం జరిగిందంటే హల్లెలూయా, 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 ఏం జరిగిందంటే హల్లెలూయా. ఇలాంటి ప్రసంగికులు మీరు వినలేదా? నేను ఒక సేవకుడు మాట్లాడుతూ ఉంటే విన్నాను. ఒకరోజు నేను బైక్ మీద వెళ్తున్నాను హల్లెలూయా, అలా బైక్ మీద వెళ్తున్నప్పుడు నా బైక్ స్కిడ్ అయ్యింది హల్లెలూయా, డామన్ పడిపోయాను హల్లెలూయా, స్తోత్రం గ్లోరీ. బైక్ స్కిడ్ అవడం ఏమిటి? మన సేవకుడు పడిపోవడం ఏమిటి? పడిపోయిన వెంటనే హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ ఆమెన్. దేనికి హల్లెలూయా?
దేవునికి స్తోత్రం. దేనికి ఆమెన్, దేనికి గ్లోరీ. చాలామందికి ప్రసంగం కొనసాగపోయినా నెక్స్ట్ ఏం చెప్పాలో తెలియకపోయినా ఒక ఊత పదం. మీకు తెలుసా, సాధారణంగా ఈ వడ్రంగి పనిచేసేవాళ్ళు సుత్తి పట్టుకుని కొడతారు. కొట్టినప్పుడు వేస్తారు, వాళ్ళకి ఊతం కావాలని అని కొడతారు, మళ్ళీ పక్కన అని కొడతారు, మళ్ళీ పక్కన. చూసారు ఎప్పుడన్నా వాళ్ళు సైడ్ ఒక దెబ్బ కొట్టి మళ్ళీ ఒక దెబ్బ కొడతారు, మళ్ళీ ఇలా అని మళ్ళీ కొడతారు, మళ్ళీ ఇలా అని ఇలా కొడతారు. వీళ్ళకి ఇది ఊత పదం. ఏదైనా మరొక పదం రావాలంటే హల్లెలూయా ఏమని అర్థం ఉందండి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ హల్లెలూయా అనే పదం వాడేవాళ్ళని పరిశీలన చేయండి. ఈ హల్లెలూయా అనే పదం వాడేటువంటి ప్రసంగికులను, సేవకులను, సువార్తికులను, పాస్టర్స్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. అర్థం లేకుండా, అవసరం లేకుండా ఈ పదాన్ని ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు. తను ఒక ఊతపదంగా ఊతపదంగా మార్చిపడేశారు. వెనకడికి ఎవడున్నట తన గుర్రానికి హల్లెలూయా అంటే ఏం చేయాలో, ఆమెన్ అంటే ఏం చేయాలో నేర్పించాడంట. హల్లెలూయా అని అంటే అది ముందుకెళ్ళిపోద్ది అంటే స్టార్ట్ కమ్మని, ఆమెన్ అని అంటే ఆగిపోమ్మని గుర్రానికి కూడా ఆత్మీయ పదాలు నేర్పించేశాడు. సో ఒకరోజు తాను చక్కగా గుర్రం మీద వెళ్తా ఉన్నాడు. ఈ లోపల గుర్రం మీద దూసుకుపోతా ఉంటే ఆ గుర్రం చక్కగా దూసుకుపోతూ ఆ అడవిలోంచి ఒక కొండ వస్తే ఆ కొండ పక్క నుంచి ఆ కొండ చర్యలోంచి దారి ఉంటే ఆ కొండపైకి వెళ్ళిపోతా ఉంటే సరిగ్గా దూరంగా పైకి వెళ్ళేసరికి అక్కడ దారి లేదు ఇంకా. కానీ గుర్రం మాత్రం దూసుకుపోతా ఉంది. ఇప్పుడు ఎదురుగుండా దారి లేకుండా కొండ పైకి వచ్చేసరికి అమాంతంగా దారి క్లోజ్ కాబోతుంది. కానీ గుర్రం మాత్రం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడైతే ఆ గుర్రము చివరకు వచ్చేస్తుంది, అమాంతంగా కొండపై నుంచి కిందకు లోయలో పడిపోతుందని గ్రహించాడో దాన్ని తాడుపట్లు లాగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది ఆగట్లా. ఎందుకని? దానికి తాడుబట్టి లాగితే ఆగటం కానీ తాడుబట్టి లాగితే అది ఆగడం దానికి అలవాటు కాల. మనవాడు కొన్ని పదాలు నేర్పించాడు. ఏమిటి? ఆమెన్ అంటే ఆగిద్ది, హల్లెలూయా అంటే ముందుకెళ్తుంది. వీడు ఆ టెన్షన్లో ఎదురుగుండా పెద్ద లోయ ఉండేసరికి అమాంతంగా గుర్రము పైనుంచి కింద పడిపోబోయే పరిస్థితి దాపరించబోతున్నప్పుడు టెన్షన్ పడిపోతూ దాన్ని గట్టిగా లాగే ప్రయత్నం చేస్తున్నా, అది ఆగట్లా ఇంకా ముందుకు దూసుకుపోతా ఉంది. ఇక అమాంతంగా పడిపోయే పరిస్థితి వచ్చేసరికి ఆమెన్ అన్నాడు. ఒక్కసారిగా ఆ గుర్రం కాస్త సడన్ బ్రేక్ వేసేసింది. అది సడన్గా ఆగిపోయేసరికి కాళ్ళు రెండు జారుకుంటూ కొండ చివరి దాకా వచ్చి ఆగిందండి. అమ్మయ్యా హల్లెలూయా అన్నాడు. గుర్రం ఏం చేసింది? తన పని తను చేసింది. హల్లెలూయా అంటే అర్థం ఏమిటి? ముందుకు పద, హల్లెలూయా అన్నాడు. ఒక్కసారిగా జంపు. మనాడు లోయలోకి డంపు. దయచేసి గమనించండి, హల్లెలూయా అనే పదము, ఆమెన్ అనే పదము ఎలా పడితే అలా వాడమాకండి. ఇలా ఊత పదంగానో సరదా పదంగానో గుర్రాలకు గాడిదలకు కుక్కలకు నేర్పించే పదం కాదండి. ఎప్పుడు పడితే అప్పుడు వాడేయడం, అర్థం పదం లేకుండా మాట్లాడడం మంచిది కాదండి. హల్లెలూయా, యా అంటే దేవుడు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. యావే అనగా యెహోవా. ఎప్పుడైనా సరే JAH లేదా YAH అనే పదం వచ్చి ముగిసినట్లయితే సాధారణంగా అది యెహోవాకు సూచన. హల్లెలూయా అనగా దేవుణ్ణి లేదా ప్రభువును స్తుతించండి. ఆ ప్రభువును, ఆ దేవుని మాటను, ఆ పేరును వృధాగా ఉచ్చరించేస్తే ఎట్లా చెప్పండి? ఎప్పుడు పడితే అప్పుడు వాడేస్తే ఎలా చెప్పండి? చాలామంది అర్థం పద్ధం లేకుండా హల్లెలూయా 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 హల్లెలూయా
కొన్నిసార్లు నా దగ్గర వచ్చి ప్రార్థన చేయమంటారు, దేనికోసం ప్రార్థన చేయమంటారు అని అడుగుతాను. అప్పుడు వాళ్ళు అంటారు, నా భర్త త్రాగుబోతుగా ఉన్నాడు, తిరుగుబోతుగా ఉన్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, మా అబ్బాయి ఏమో సరిగా చదవటం లేదు, మాట వినకుండా తిరుగుతున్నాడు, మా అమ్మాయి ఏమో ఇంట్లోంచి బయటకు వెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే పడి ఉంటుంది, చదవమంటే చదువుకోవట్లేదు, ఇంటి నిండా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అయ్యా ప్రార్థన చేయండి అని అంటారు. అప్పుడు నేను, ప్రభువా సహోదరిని కనికరించున ఆయన చాలా సమస్యలు గుండా వెళుతుంది, భర్త ఏమి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడని ప్రార్థన మొదలు పెడితే ఆ సహోదరి ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పాలి ఏం చేయాలి. ఒకరితో ఒకరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది. తను నాతో ఏకీభవించాలి కానీ స్తుతి ఏం స్తుతి, హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. నాకెంత చిరాకు పుడుతుందో తెలుసా, ఎవరో అంటగట్టేశారండి మనకి, ఎవరో అంటిచ్చేశారు ప్రార్థన అని. ప్రార్థన చేద్దామని స్తుతి 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 స్తోత్రం 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 లేరంటారా, ఇలాంటి వాళ్ళని మీరు చూడలేదా? ప్రార్థన చేద్దాం అంటాం, ఆలస్యం, మైక్ ఆన్ అయిపోద్ది, ఈ పాట స్టార్ట్ అయిపోద్ది, ఎదుటుగా ఉన్న వ్యక్తి ఎంత చక్కగా ప్రార్థన, అబ్బే మాకు అవసరంలా, మా పాస్టర్ గారు మాకు ఇదే నేర్పించాడు, ఏంటి స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఇలాంటి వాళ్ళందరూ కలిసి మన కల్వరి టెంపుల్కి మార్కులు వేస్తారు. ఏమని, ఎందుకని హల్లెలూయా అని చెప్పరు? అసలు ఎందుకు మీరు చెప్తున్నారో చెప్పండి, ఎందుకు అర్థం పర్థం లేకుండా హల్లెలూయా అనే పదం వాడుతున్నారో చెప్పండి. ప్రసంగాల్లో ముందుకు కొనసాగడం చేత కాకపోతే మధ్యలో ఊత పదం వాడినట్టుగా హల్లెలూయా పదాన్ని ఎందుకు వాడుతున్నారో చెప్పండి. ఆమేన్ ఏంటది, అది ఊత పదమా? ఆమేన్ అంటే తెలుసా ఏంటో మీకు, యేసుక్రీస్తుకు ఉన్న మరొక పేరు. యేసు అని ఎలా దైవకుమారునికి పేరుందో ఆయనకి మరొక పేరుంది, ఏమిటి? ఆమేన్, ఉత్పదం. ఆమేన్ అనువాడు చెప్పున్నది ఏమనగా, ఆయనకు ఆమేన్ అనే పేరుంది. దయచేసి హల్లెలూయా అని ఆమేన్ అని ఉట్టిపుణ్యాన్ని అనేమాకండి, వ్యర్థంగా ఉచ్చరించమాకండి, ఎప్పుడు పడితే అప్పుడు ఈ పదాలు వాడకండి. ఆ పదములో దేవుని నామం ఉంది, ఆ పదాల్లో దేవుని యొక్క దేవుని గూర్చినటువంటి ఊసు ఉంది. హల్లెలూయా ప్రభువును స్తుతించుడి, హల్లెలూయా ప్రభువును స్తుతించుడి. నేను చెప్తున్న మాట ఎగ్జాక్ట్గా బైబిల్లో ఉంది చూడండి. కావాలంటే సొంతంగా నేనేదో ఎవరినో నొప్పించాలనే ఉద్దేశం నాకు లేదు, అవసరము నాకు లేదు, నొప్పించటం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు. కానీ ఎందుకో కొంతమంది అద్భుతమైన దేవుని సంఘంలోనికి అర్థం లేకుండా, అర్థం పద్ధం లేకుండా ఈ అద్భుతమైన మాటలను వాడేటటువంటి ఆ రోగాన్ని అంటిచ్చేశారు. అంటు రోగముగా ఇది జ్వరబడిపోయింది సంఘాల్లోకి. ప్రార్థన స్టార్ట్ కావాలంటే స్తుతి 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 వినలేదా? స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఏంటిది, భజన మంత్రమా? కాదండి, మంత్రం కాదండి. హల్లెలూయా అనే పదం మంత్రం కాదు, స్తుతి 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 మంత్రం కాదు, భజన కాదు. కీర్తనలకు వెళ్ళండి, కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు చూడండి ఏ కారణము చెప్పకుండా స్తోత్రం అనే పదం వాడు. ఆకాశమును భూమిను ఆయన కలుగ చేసినానికి స్తోత్రము కలుగును గాక, ఆయనే సమస్తమును సృష్టించిన నామమునకు స్తుతులు కలుగును గాక.
నువ్వు ఎప్పుడు స్తోత్రం అనే పదం వాడాలన్నా, ఎప్పుడు స్తుతి అనే పదం వాడాలన్నా దానికి ఒక కారణం ఉండాలి. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని, దేవుడు చేసినటువంటి ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నాకు రక్షణిచ్చావు నీకు స్తోత్రాలు నాయన, నా పాపములను క్షమించావు నీకు స్తోత్రాలు నాయన, నీతి మాలిన జీవితం జీవిస్తున్న నన్ను నీతిమంతునిగా తీర్చావు నీకు స్తోత్రాలు నాయన, నాకు ఒక చక్కని కుటుంబాన్ని ఇచ్చావు నీకు స్తుతులు ప్రభువా, చదువునిచ్చావు, ఉద్యోగాన్ని ఇచ్చావు, వ్యాపారాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆశీర్వాదాన్ని ఇచ్చావు నీకు వందనాలు ప్రభువా, నీకు స్తుతులు నాయన. అదండి స్తుతి, అదండి స్తోత్రం చెప్పటం. అర్థం పద్ధం లేక ఒక మంత్రంలాగా, లేదు స్తుతుల యంత్రంలాగా, స్తుతిని, స్తోత్రాన్ని, హల్లెలూయాను, ఆమెన్ని వాడకండి. అది మీ యొక్క ఆత్మీయ హీనత్వాన్ని తెలియచేస్తుంది. దేవుడన్నా, దేవుని వాక్యమన్నా లెక్కలేదు మాకు అని తెలియచేస్తుంది. లేదా మా ఆత్మీయత సరిగా లేదు, మాకు అందించే బోధ కూడా సరిగా లేదు, మా బోధకుడు మాకు సరిగా బోధించటం లేదు తెలియచేస్తుంది. హల్లెలూయా అనే పదము పరలోకంలో వాడబడింది. మనం వాడడం తప్పు కాదు సుమా, వాడచ్చు, దానికి అర్థము పర్థం ఉండాలి. ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి, ఏ సందర్భంలో వాడాలో ఆ సందర్భంలోనే వాడాలి. అసందర్భంగా వాడడానికి ఇది వ్యర్థమైన పదం కాదు, వ్యర్థంగా వాడడానికి వీల్లేదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న సేవక హల్లెలూయా అనే పదాన్ని, ఆమేన్ అనే పదాన్ని నువ్వు భూతపదంగా వాడుతున్నట్లయితే నిన్ను నొప్పించాలనే ఉద్దేశం నాకు లేదు సుమా, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రేమించు స్నేహితుడు గాయం చేస్తాడు. ఈ సత్యాన్ని విని నొచ్చుకోకుండా, సత్యము గ్రహించి మీ సంఘాన్ని చక్కని మార్గంలో నడిపించమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మనమందరం కూడా కాపరులమే, అనగా ఎవరైతే ఈ వాక్యము కాపరిగా ఉంటూ వింటున్నారో మనము కాపరులము. మనకు దేవుడు చక్కని మందనిచ్చాడు. తాను రక్తములో కడుక్కున్నటువంటి తన గొర్రెలను మనం చక్కగా పోషిస్తామని, చక్కగా నడిపిస్తామని, చక్కని ఆత్మీయ ఆహారాన్ని వారికి అందించి వారిని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరుస్తామని బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రభువు పేట మనం చేస్తున్నాం, వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని గ్రహించి, ఆ వాక్యాన్ని బోధిస్తే ఎంత బాగుంటుంది. అటువంటి వారు ఈ రోజుల్లో, ఈ అంచె దినాల్లో రోజు రోజుకు తగ్గిపోతున్నారు, తరిగిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం వివాహ మహోత్సవము జరిగేటటువంటి సందర్భంలో దేవుని యొక్క సన్నిధిలో ఏం జరుగుతుందో వ్రాయబడి ఉంది, చూద్దామండి. 19వ అధ్యాయము, అక్కడ పాట పాడుతున్నారు. ఏ పాట పాడుతున్నారు? హల్లెలూయా, ప్రభువును స్తుతించండి అనే పాట పాడుతున్నారు. రైట్, ఎవరు పాడుతున్నారు? 4వ వచనము, అప్పుడు ఆ 24 పెద్దలను, 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. ఎందుకు పాడుతున్నారు? ఎందుకని? 2వ వచనము, ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నాయి. మన దేవుడు న్యాయముగా తీర్పు తీర్చువాడు, అందుకు వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చాడు. ప్రపంచాన్ని పాడు చేసినటువంటి సాతానుకు దేవుడు తీర్పు తీర్చాడు. అందుకు దేవుని బిడ్డలను బాధపరిచిన, దేవుని కొరకు జీవించేటటువంటి వారిని బహుగా హింసించిన,
కొన్ని సందర్భాల్లో నీతిమంతుల రక్తాన్ని కళ్ళారా చూసిన ఆ సాతాను శిక్షించబడ్డాడు. దేవుడు తీర్పు తీర్చి పడేశాడు సాతానుకు. అందుకు దేవుణ్ణి స్తుతించండి. తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. ప్రభువును స్తుతించండి. దుష్టుడైన సాతానును దేవుడు శిక్షించాడు. తన భక్తులకు అన్యాయము చేసినటువంటి వాడికి శిక్ష విధించాడు. కాబట్టి ప్రభువును స్తుతించండి. చూస్తున్నారా, ఒక కారణాన్ని చూపిస్తూ ప్రభువును స్తుతించండి. ఇదిగో ఈ కారణాన్ని బట్టి ప్రభువును స్తుతించండి. న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు మన దేవుడు, ఆయనను స్తుతించండి. ప్రపంచాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఆ దుర్మార్గుడైన సాతానును దేవుడు శిక్షించాడు. ప్రభువును స్తుతించండి. ప్రభువును స్తుతిస్తున్నప్పుడు ఒక కారణాన్ని చెప్తూ ఎగ్జాంపుల్, దీనికి కామన్ సెన్స్ ఉంటే చాలు. మీరు మందిరం నుంచి బయటకు వెళ్తున్నారు, మరొక సహోదరుడు మందిరం నుంచి వెళ్తూ బైక్ మీద వెళ్తున్నాడు, మీ చేతిలో బైబుల్ చూశాడు, బ్రదర్ మీరు మందిరానికి వచ్చారని అడిగారు, అవును రండి కూర్చోండి అని చెప్పి బైక్ మీద కూర్చోబెట్టుకున్నాడు, మీరు దిగాల్సిన స్థలంలో దింపాడు, దిగిన తర్వాత మీరు ఏం చేస్తారు? బ్రదర్ థ్యాంక్స్ బ్రదర్ అంటారు అనరా? ఎన్నిసార్లు అంటారు? బ్రదర్ థ్యాంక్స్ బ్రదర్ అని అంటే మీరు సాధారణంగా నవ్వి ఇట్స్ ఆల్ రైట్ అంటారు, లేదంటే నో మెన్షన్ అంటారు, దానిదే ఉందండి అని చెప్పి అంటారు, అవునా? సో మీరు దిగారు, థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పి అన్నారు, దానిదే ఉందిలేండి అని వెళ్ళిపోతుంది. బ్రదర్ ఒక నిమిషం, ఏమిటి? థ్యాంక్స్ బ్రదర్, పర్వాలేదులేండి దానిదే ఉంది. ఆయన వెళ్ళబోతే బ్రదర్ ఒక నిమిషం, ఏమిటి? థ్యాంక్స్ బ్రదర్. ఏమైంది ఈ మనిషికి? వచ్చింది మందిరం నుంచే కదా, హాస్పిటల్ నుంచి కాదు కదా, మానసిక రోగి కాదు కదా, థ్యాంక్స్ చెప్పాడు, నన్ను మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, థ్యాంక్స్ బ్రదర్ అన్నాడు, బాగుంది. మళ్ళీ థ్యాంక్స్ అంటాడేంటి? మళ్ళీ థ్యాంక్స్ బ్రదర్ ఒక నిమిషం, థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్, ఏమంటారు చెప్పండి? స్తుతి, 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 స్తుతి. ఇప్పుడు అనుకుంటాను ఆపు నీ సుత్తి, ఏమిటది? స్తోత్రం, 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 దేనికి ఆత్రం? చెప్పు కారణం. బైబిల్లో స్పష్టంగా ఉంది, ప్రభువును స్తుతించుడి. ఎందుకని? చూడండి, ప్రభువును స్తుతించండి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. ఎందుకు స్తుతించాలి? ఆయన తీర్పులు న్యాయముతో కూడినవి, సత్యముతో కూడినవి. కాబట్టి ప్రభువును స్తుతించండి. రెండు, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన లాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మళ్ళీ రెండవసారి ప్రభువును స్తుతించండి. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ప్రభువును స్తుతించుడి అని చెప్పుచూ సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునందు నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఒక కారణం చెప్పి, ఇదిగో మన దేవుడు పరిపాలన చేస్తున్నాడు, ఆయనను స్తుతించండి. ఒక కారణము, ఒక స్తుతి.
గొర్రె పిల్ల వివాహ వివాహోత్సవము సమీపముగా, గొర్రె పిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఆమె అంటే ఎవరు చెప్పండి? ఎవరు? ఏమో బ్రదర్, మీరు ఏదో గొర్రెపిల్ల అన్నారు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అన్నారు, తన భార్య అంటున్నారు, మళ్ళీ పెళ్ళి అంటున్నారు. పరలోకంలో కూడా పెళ్ళి ఉంటుందా? దయచేసి వినండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వరుడు, ఎత్తబడినటువంటి సంఘము వధువు. ఇప్పుడు జరుగుతుంది గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. మొదటి రాకలో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ కూడా తన అమూల్యమైన రక్తమును చిందించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ప్రధానం చేసుకున్నాడు. తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మనందరినీ కూడా సొంతం చేసేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు సాధారణంగా ఒక రింగ్ పెడతారు కదా, ఏమని, ఇక నువ్వు నాదానివి అని చెప్పి ఒక రింగు ధరింపచేసి భర్త రింగు ధరింపచేసి ఆ వరుడు వెళ్ళిపోతాడు. ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించటానికి వచ్చినప్పుడు, ఆయన నిన్ను నన్ను ప్రధానం చేసుకొని ఇక నువ్వు నావాడివి లేక నాదానివి అని, నీకు నాకు సంచి కరువు అనగా, నీకు నాకు భజానాగా, నీకు నాకు కానుకగా, నిన్ను నన్ను సొంతము చేసుకోవడానికి నిదర్శనముగా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు నాకు బహుమానంగా ఇచ్చి వెళ్ళాడు. నిన్ను నన్ను సిద్ధపరచటానికి, ఈ వధువును సిద్ధపరచటానికి. వరుడు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు, వివాహ మహోత్సవము కొరకు ఆయన సిద్ధపడి వచ్చినప్పుడు, వధువును ఆ యేసుక్రీస్తును కలుసుకోవడానికి తీసుకొని వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా? వధువు అయినటువంటి సంఘాన్ని ముస్తాబు చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఎవరి కొరకు? వరుడైనటువంటి క్రీస్తు కొరకు. దేని కొరకు? వివాహ మహోత్సవము కొరకు. ఇదిగో గమనించండి, ఇప్పుడు సంఘము ఎత్తబడింది, పరలోకానికి కొనిపోబడింది, ఇప్పుడు పరలోకంలో వివాహ మహోత్సవము చోటు చేసుకుంటుంది. ఆ వివాహ మహోత్సవములో వస్త్రములు ఇవ్వబడినాయి. ఎవరికి? నీకు నాకు వస్త్రము. ఏ వస్త్రము? పెండ్లి వస్త్రము. ఎటువంటిది? ప్రకాశములను. 8వ వచనము, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. ఏమిటి నారబట్టలు? ఏమిటి ఈ ప్రకాశమైనటువంటి వస్త్రము? మనము చేసే నీతిక్రియలు. చూడండి, పరిశుద్ధుల సత్క్రియలు, నీతిక్రియలు. నువ్వు నేను ఈ భూమి మీద చేసే ప్రతి మంచి కార్యము ఆ రోజు నీకు వివాహ వస్త్రముగా మారబోతుంది. అద్భుతమైన వివాహ పెండ్లి వస్త్రముగా మారబోతుంది. ఏమిటో తెలుసా? ఈ భూమి మీద నువ్వు చేసే ప్రతి సత్కార్యము. ఈ భూమి మీద నువ్వు నేను సత్కార్యములు చేయాలి. ఎందుకని? నువ్వు నేను చేసే సత్కార్యముల వల్ల, సత్క్రియముల వల్ల, నీతిక్రియల వల్ల అది వస్త్రముగా మారి నీకు నాకు అనుగ్రహించబడుతుంది. అంతేకాదు, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పరలోకంలో ప్రభు యేసుక్రీస్తు యొక్క వివాహము జరగబోతుంది, అనగా ఆయన వధువు సంఘాన్ని స్వతంత్రించుకొని నిన్ను నన్ను తన ఇంటిలోనికి చేర్చుకోబోతున్నాడు. బైబుల్ సెలవిస్తుంది, ఆ విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు. ఎవరు పిలువబడతారు? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించబడిన వాళ్ళు.
ఒకవైపు పరలోకంలో విందు, ఒకవైపు పరలోకంలో వివాహ మహోత్సవము, మరొక వైపు ఈ భూమి మీద భయంకరమైన వాతావరణం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, పరలోకంలో ఆ వివాహ మహోత్సవములో నువ్వు పాలు పంచుకోవాలి. ఆ వివాహ మహోత్సవములో నువ్వు పాలు పంచుకోకపోతే భూమి మీద భయంకరమైన శ్రమల కాలంలో మలమల మాడిపోతూ ఉంటావు, అల్లాడిపోతూ ఉంటావు, తల్లడిల్లిపోతూ ఉంటావు. అదే సమయంలో శ్రమల కాలము ముగిసిన వెంటనే సైతాను ఓడిపోవడము, వాడు 1000 సంవత్సరములు బంధించబడి చీకటి బెలములోనికి త్రోసివేయబడ్డము జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు తన వధువైనటువంటి సంఘముతో, అనగా మనతో, పరలోకము నుండి ఈ భూమి మీదకు దిగి వస్తాడు 1000 సంవత్సరములు పరిపాలన చేయటానికి. 1000 సంవత్సరములు భూమి మీద మనము పరిపాలన చేయబోతున్నాం. ఆ పరిపాలన గురించి వివరముగా రేపు సాయంత్రము నేను మీతో పంచుకోబోతున్నాను. ముగింపులో అడుగుతున్నాను, గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో పాలు పంచుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా, అనగా సిద్ధ హృదయము కలిగి ఉన్నావా, సిద్ధపాటు కలిగి ఉన్నావా, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి ఆయన ప్రియురాలుగా, ఆయన వధువుగా నువ్వు నేను మనము జీవిస్తే ఎంత బాగుంటుంది. ఎవరైతే క్రీస్తు యొక్క రక్తములో కడగబడలేదో వారు ఈ వివాహంలో పాలు పంచుకోలేరు, పరలోకంలో క్రీస్తును కలుసుకోలేరు. అడుగుతారా ప్రభువుని, ఇంకా ఎవరైనా మనలో క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నవారు, ప్రభువా విడిచిపెట్టబడిన వారమై ఆ భయంకరమైన శాపములో పాలు పంచుకోవడం నాకు ఇష్టం లేదు, వివాహ మహోత్సవములో నేను పాలు పంచుకోవాలి, అట్టి కృప నాకు దయచే ప్రభు, ఈరోజే నా ప్రతి పాపమును క్షమించు నాయన. ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఒకవైపు భూమి మీద 7 సంవత్సరాల శ్రమల మహాశ్రమల కాలము ముగుస్తున్నప్పుడు, ముగిసినప్పుడు పరలోకములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరుగుతుంది. ఆ మహోత్సవములో నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించిన మేము పాలు పంచుకోబోతున్నాం, ఆ విందులో పాలు పంచుకోబోతున్నాం. అదే సమయంలో ఎవరైతే క్రీస్తును, అనగా నిన్ను రక్షకునిగా అంగీకరించకుండా నీ ప్రేమను, నీ క్షమను విసర్జిస్తారో వారందరూ కూడా ఈ భూమి మీద బహుభయంకరమైన శ్రమల గుండా వెళ్తారు, వాటిల్లోనే మగ్గిపోతారు, అగ్నిలోనే మసిలిపోతారు. వారిలో ఒక్కరిగా మాలో ఏ ఒక్కరు ఉండడానికి వీల్లేదు నాయన. గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో మేమందరం పాలు పంచుకోవాలి. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి ఉచితముగా ప్రవేశము. ఈరోజు ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, తమ జీవితాన్ని అంకితము చేయకపోతే, అట్టివారి అందరైతే ప్రభువా నన్ను క్షమించు, ఇంకా నేను లోకానుసారంగా జీవిస్తున్నా, పాపానికి తావిస్తున్నా, కానీ రోజే ఆ జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నా అని ప్రాధేయపడుతున్న, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షమించి నీ కుమార్తెగా, కుమారుని అంగీకరించి గొర్రెపిల్ల మహోత్సవంలో, వివాహ మహోత్సవంలో పాలు పంచుకునే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.